నాటు సారా మృతులపై సిపిఐ రామకృష్ణ మీడియా సమావేశం. సీఎం జగన్ ఒక పిరికివాడు. జంగారెడ్డిగూడెంలో 25 మంది నాటు సారా తాగి మృతి చెందారు. నాటు సారా మరణాలపై సీఎం జగన్ అసెంబ్లీలో అబద్దాలు చెబుతున్నాడు. నాటు సారా మరణాలకు పరోక్ష కారణం సీఎం జగనే. సీఎం జగన్ 35 రూపాయలు విలువ చేసే సొంత బ్రాండ్ మద్యాన్ని 160 రూపాయలకి అమ్మిస్తున్నారు. జగన్కు ఏపీలో లిక్కర్ ద్వారా రోజుకు 10 కోట్ల రూపాయలు ఆదాయం వస్తోంది. ఇప్పటి వరకు సీఎం జగన్ లిక్కర్ వ్యాపారం ద్వారా 10,000 కోట్లు అక్రమార్జన చేశారు. లిక్కర్ వ్యాపారం చేస్తున్న ఏకైక సీఎం జగనే. నాటుసారా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఒక్కో కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. అదే విధంగా కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వము రెండు ప్రభుత్వాలు కూడా రైతాంగం పట్ల గ్రామీణ ప్రాంత ప్రజల పట్ల ఒక తీవ్రమైన వ్యతిరేకత తీవ్రమైన నిరాసక్తత ఒక వ్యతిరేక భావంతో రెండు కూడా పనిచేస్తూ ఉన్నాయి. మొన్ననే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతులకు ఇచ్చే ఎరువుల సబ్సిడీని కూడా కోత విధించారు. గత సంవత్సరం 140,000 కోట్ల రూపాయలు ఎరువుల సబ్సిడీ ఇస్తే అందులో 35,000 కోట్ల రూపాయలు కోత విధించడం జరిగింది. కోట్లాది మంది ఆధారపడ్డ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పోయిన సంవత్సరం 98,000 కోట్ల రూపాయలు ఇస్తే దాన్ని 2 లక్షల కోట్లకు పెంచాలని చెప్పి అన్ని సంఘాలు కూడా కోరుతూ ఉంటే అందులో కూడా 25,000 కోట్ల రూపాయలు కోత విధించి ఈ సంవత్సరం 73,000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల పైన కక్ష సాధింపు ధోరణిలో ఏదో కక్ష కట్టాడేమో అనే పద్ధతుల్లో వాళ్లకున్న అన్ని రకాల స్కీములు కూడా కోత పెడతా ఉన్నాడు. పదే పదే వీటిని తగ్గిస్తూ వస్తూ ఉన్నాడు. రైతు భరోసా కేంద్రాల్లో రైతు ఉత్పత్తులని కూడా కొనుగోలు చేస్తామన్నారు. అది ఎక్కడా జరగడం లే. తర్వాత ఇరిగేషన్ బడ్జెట్కి బడ్జెటే తక్కువ, ఆ కేటాయించిన బడ్జెట్ కూడా ఖర్చు చేయడం లేదు. రాష్ట్రంలో ప్రధానమైనటువంటి జీవనాడి ప్రజలకు 13 జిల్లాల ప్రజలకు రైతులకు సాధారణ ప్రజానీకానికి తాగునీరు సాగునీరు అందించే ప్రాజెక్టు 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తికి అవసరమైన ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు కూడా ఇవాళ నత్తనడక నడుస్తూ ఉంది. కేంద్ర మంత్రి వచ్చిపోవడం తప్పితే అక్కడ ఇంతవరకు నిర్వాసితుల సమస్యలు కూడా పరిష్కారం చేయలేదు. ధరల స్థిరీకరణ నిధి అన్నారు, అది కూడా ఊరికే గాలిలో ఉంది తప్పితే ఎక్కడ అమలు చేయలేదు. వైఎస్ఆర్ జలకళ ప్రాజెక్టు కింద బోర్లు వేస్తామన్నారు, ఆ బోర్లు 10% కూడా పూర్తి చేయలేదు. అంతేకాకుండా ఇవాళ పాడి రైతులకు ఏదైతే 4 రూపాయలు లీటర్ పైన సబ్సిడీ ఇస్తామన్నారో ఆ లీటరుకు రైతులకు సబ్సిడీ ఇవ్వడం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా సాధించింది ఏమంటే అమూల్ పథకానికి గుజరాత్ స్కీమ్, అది గుజరాత్ ప్రాజెక్టు అమూల్ వాళ్ళది. అమూల్కి ఈయన ప్రధానమైన చీఫ్ ఏజెంట్గా మారినాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమూల్కి సీఈఓ ఎవరంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగస్తులు, వారు వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, గ్రామ సచివాలయంలో పనిచేసే వాళ్ళు అందరిని కూడా ఇవాళ అమూల్ పథకానికి ప్రచారకులుగా మార్చి ఈయన ఒక సీఈఓగా తయారై అమూల్కి ముఖ్యమైన ఏజెంట్గా ఈయన తయారైపోయాడు. కాబట్టి నేను కోరుతున్నది ఏమంటే నీవు అధికారం లేక వచ్చిన తర్వాత రైతులకు ఏం చేశావో చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. కనీసం ఈ అసెంబ్లీ సమావేశాలు అయిపోయేదోగాన ముఖ్యమంత్రి గారిలో మార్పు రావాలి. మార్పు రాకపోతే ఖచ్చితంగా రాష్ట్రంలో రైతాంగంలో తిరుగుబాటు తప్పదు. ఇప్పటికే తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నా. ఇక రెండవ ముఖ్యమైన అంశం ఏమంటే ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఆయన ఏమన్నా మోనార్క్ అనుకుంటున్నాడో నాకు తెలియదు. ఎవరిని రానివ్వవు. ఇవాళ అసెంబ్లీ ఎప్పుడు జరిగినా గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు, భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఆయా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు వారి వారి సమస్యలపైన చలో అసెంబ్లీకి రావడము, అక్కడ ధర్నా చేయడము,
సంబంధిత మంత్రులకు అధికారులకు రిప్రజెంటేషన్ ఇవ్వడం అనేది మామూలు. కానీ ఇవాళ ఈయన వచ్చిన తర్వాత నాకు అర్థం కాలే, మరి జగన్మోహన్ రెడ్డి నేను చాలా ధైర్యస్తుని అంటాడు, నీ అంత పిరికోడో లేడని చెప్పదలుచుకున్నా. ఎవరిని రానివో విజయవాడకి, రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేస్తావు, ఇండ్ల దగ్గర గృహ నిర్బంధం అంటావు, బస్ స్టాండ్లో పోలీసులు పెడతావు, వాహనాలు ఇవ్వకుండా ఆటంకపరుస్తావు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అసెంబ్లీ ఎక్కడ ఉందయ్యా? వెలగపూడిలో ఉంది. ధర్నా ఎక్కడ జరుగుతుంది? విజయవాడ అలంకార సెంటర్లో జరుగుతుంది. 25 కిలోమీటర్ల దూరంలో నీ అసెంబ్లీ ఉంటే 25 కిలోమీటర్లకు యువతల ధర్నా చేసుకోవడానికి నీకు అడ్డం ఏమైనా నేను అడుగుతా ఉన్నా? ఎవరిని రానివ్వవు? అంగన్వాడీ వాళ్ళని రానివ్వవు, ఆశా వాళ్ళని రానివ్వవు, విద్యార్థులు రానివ్వవు, రైతులు రానివ్వవు, టీచర్లు రానివ్వవు, ఈవెన్ డప్పు కళాకారులు వస్తే రానివ్వవు. మన దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వాళ్ళకు చిన్న మీటింగ్ పెడుతుంటే ప్రెస్ క్లబ్లో, దానికి కూడా రానివ్వకుండా ఆటంకాలు కల్పిస్తావు. కాబట్టి సరైంది కాదు. పైగా ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు అసెంబ్లీలో అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాడు, పక్కా అవాస్తవాలు. నేను నిన్న ఉదయం ఇదే టైంలో నేను జంగారెడ్డిగూడెంలో ఉన్నా. జంగారెడ్డిగూడెంలో మేము అక్కడ చనిపోయిన బాధితుల వాళ్ళ ఇళ్ళకు పోయి చూసాం. అక్కడ మేము స్పష్టంగా పేర్లతో సహా ఇస్తూ ఉన్నాం, పేర్లతో సహా ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరం రాసి పంపిస్తూ ఉన్నాం. ఎవరెవరు చనిపోయారో ఛాలెంజ్ చేస్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి. నేను ఇచ్చిన ఈ 25 పేర్లలో కల్తీ సారా తాగి చనిపోయారా లేదా దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. ఇందులో ఒక్క పేరు తప్పున్నా మళ్ళీ నేను రాజకీయాల నుంచి ఎప్పుడు మాట్లాడను. ఒక్క పేరు తప్పుంటే 25 పేర్లు వీళ్ళందరూ కూడా కల్తీ సారా తాగి చనిపోయారు. ఆ కల్తీ సారా తాగి చనిపోయిన వాళ్ళందరికీ ముఖ్యంగా 3 ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వాంతులు చేసుకున్నారు, 1. 2, కడుపు మంటతో అల్లాడిపోయారు. 3, వాళ్ళకి కళ్ళు కనపడలేదు. ఈ చనిపోయిన వాళ్ళు 25 మంది కూడా అదే రకంగా చనిపోయారు. నీవేమంటా ఉన్నావు? సాక్షాత్తు అసెంబ్లీలో నీవు చెప్తా ఉన్నావు వాళ్ళు ఆ రకంగా చనిపోలేదు. 55,000 జనాభా ఉండే జంగారెడ్డిగూడెంలో నాటు సారా ఎట్లుంటుంది, సారాయి ప్యాకెట్ ఎట్లా దొరుకుతాయని నీవు అంటున్నావు. నేను చెప్పడంలే లేదంగో ప్రతిపక్ష పార్టీ తరఫున కాదు, సాక్షాత్తు మీ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళే, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రభుత్వ డిపార్ట్మెంట్ వాళ్ళు 10వ తేదీ నుండి 14వ తేదీ వరకు దాదాపు 13,032 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకున్నారు, 148 కేసులు పెట్టారు, అందులో 51 మందిని అరెస్ట్ చేశారు, 156 మంది నిందితులుగా పేర్కొన్నారు. అంతేకాదు 39,700 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. ఇది ఎవరు పత్రికలలో చెప్తున్నది కాదు, ప్రతిపక్ష పార్టీలు ఏం చెప్తున్నది కాదు, సాక్షాత్తు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన లెక్క ఇది. మరి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది కరెక్టా లేక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కరెక్టా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు చాలా తెలివైన వాడని మాకు కూడా తెలిసే, కానీ ఇంత తిమ్మిని బమ్మిని చేయడం నీకు కాదు, మీ తాత తరం కూడా కాదు. ఆడ 25 మంది చనిపోరా మేమంతా చెప్తా ఉంటే, ఊళ్ళో వాళ్ళు చెప్తా ఉంటే నువ్వు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రిగా నీవు అబద్ధాలు అవాస్తవాలు అసెంబ్లీలో చెప్పినందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి, 1. 2, తక్షణమే నీవు ఆ ప్రాంతాన్ని విజిట్ చేయాలి, బాధితుల కుటుంబాలను ఓదార్చాలి, పరామర్శించాలి. ఎవరైతే ఇవాళ ఈ కల్తీ సారా అమ్మకాలకు బాధ్యులో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. నువ్వు వాళ్ళపైన యాక్షన్ తీసుకోకుండా వాళ్ళ కుటుంబాలనంతా పాపం బాధితుల కుటుంబాలను కలెక్టరేట్కి పిలిపించి బెదిరిస్తూ ఉన్నారు. తెల్ల కాగితాల మీద సంతకాలు చేయండి, సహజ మరణాలని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కాబట్టి మీరు కూడా అదే ఒప్పుకోండి. సరైంది కాదు. చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రభుత్వానికి కోరుతూ ముఖ్యమంత్రి గారికి ఉత్తరం కూడా రాశాము, దాంతోపాటు 25 లిస్టు కూడా ఆయనకు పంపుతా ఉన్నాము. ఈ 25 లిస్టులో ఉన్న వాళ్ళందరికీ కూడా
25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, దీనికి బాధ్యులైన వారిపైన చర్యలు చేపట్టాలని చెప్పి కూడా సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంట్లో అందరూ కానీ వీళ్ళందరిలో కూడా నేను గమనించింది ఏమంటే ఎక్కువ మంది పేద వర్గాల వారు, హమాలీలు. మేము 3 కుటుంబాలు ఇంటి దగ్గర పోతే ఆ 3 కుటుంబాలు 2 హమాలీలు, ఒక ఆయన ఏమో మటన్ మార్కెట్లో కూలికి పనిచేసే ఆయన, ముస్లిం కుటుంబం అది. తర్వాత ఒక చనిపోయిన కుటుంబంలో 2 పిల్లలు ఉంటే అతనికి 2 కూడా మూగ పిల్లలు, ఆ పాపం ఆ పిల్లలకు మాటలే రావు. అలాంటి పరిస్థితి వీళ్ళందరూ కూడా పేదవాళ్ళే. ఎందుకంటే వైలు కూడా ఇంకోటి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత బ్రాండ్లు అమ్మిస్తూ ఉన్నాడు, అది 35 రూపాయలు విలువ చేశారని 160 రూపాయలకు అమ్మిస్తూ ఉన్నాడు. ఆ రేటుకు కొనుగోలు చేసి తాగలేక అలవాటు పడిన వాళ్ళు ఈ సారా తాగుతూ ఉన్నారు, ప్యాకెట్ సారా. దీనికి కూడా కారకుడు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డే, నువ్వేం చెప్పావు, పదే పదే ప్రచారం చేశావు పాదయాత్రలో, ఎలక్షన్లు అప్పుడు చెప్పావు, ఎక్కడ కూడా నేను నీ మద్యపాన నిషేధం పెడతాను, 5-స్టార్ హోటల్లో తాగనివ్వచ్చు కానీ బయట ఎక్కడా కూడా ఇది కనపడకూడదు అన్నావు. నువ్వు అధికారంలోకి వచ్చావు, నిషేధం పెట్టావు. ఎక్కడ పెట్టావు? పాత బ్రాండ్కి నిషేధం పెట్టావు. నీ బ్రాండ్ అమ్మిస్తూ ఉన్నావు. నాకు తెలిసినంతవరకు మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా మద్యపాన నిషేధాన్ని ప్రచారం చేసి సొంత బ్రాండ్ అమ్మించిన వాడు ఇంతవరకు ప్రపంచంలోనే లేడు. వాళ్ళలోనే వాళ్ళ పాపము కొంతమంది మద్యపాన నిషేధం చెప్పి అధికారంలోకి వచ్చినాక ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ చేయలేకపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ మద్యపాన నిషేధం పేరు చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత సొంత బ్రాండ్ అమ్మించుకొని ప్రతిరోజు ఆదాయం పొందినవాడు ఒక్క జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి రోజుకు 10 కోట్ల రూపాయలు ఒక్కసారి దీంట్లోనే ఆదాయం వస్తూ ఉంది. 1000 రోజులైంది, 10,000 కోట్ల రూపాయలు సంపాదించాడు ఇప్పటికీ. 10,000 crores ఆన్ ఓన్లీ లిక్కర్. కాబట్టి ఏమంటే దీనికంతా నీవే కారకుడు. 20 మంది చనిపోవడానికి కూడా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డే కారకుడు. ఆ రేటు భరించలేక వాళ్ళందరూ కూడా సారాయి తాగారు. కాబట్టి ఏమంటే క్లియర్గా చెప్తా ఉన్నాం, వాస్తవాన్ని అంగీకరించు, క్షమాపణ చెప్పు, వాళ్ళపైన చర్య తీసుకో. ఈ కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా నువ్వు ఇవ్వలేదంటే నువ్వేం చేస్తా ఉన్నావు అంటే తెలుగుదేశం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు సస్పెండ్ చేస్తానన్నావు. సస్పెండ్ చేసినంత మాత్రాన ఆగదు, అందరం కలిసి పోరాటం చేస్తాం, ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తాం, వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ అంతవరకు బాగా మాట్లాడాడు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఓట్లు చీలకుండా అందరం కలిసి ఓడించాలి అని చెప్పి ఒక తీవ్రతను బట్టి ఆయన చెప్పాడు. అంతవరకు మాకు కూడా సంతోషమే, అందరు కూడా ఓకే, ప్రజలు కూడా సంతోషపడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ అంతా మాట్లాడి లాస్ట్కి రోడ్డు మ్యాప్ నాకు బీజేపీ వాళ్ళు ఇవ్వాలన్నారు. అసలు బీజేపీ వాళ్ళ డైరెక్షన్లోనే జగన్మోహన్ రెడ్డి మా నడుస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాష్ట్రంలో సంపదనంతా కూడా అదానికి ఎందుకు ఇస్తూ ఉన్నాడు? కృష్ణపట్నం పోర్టు అదానికి, కృష్ణపట్నం విద్యుత్తు మొత్తం కార్పొరేషన్లు అదానికి, గంగవరం పోర్టు అదాని, తర్వాత కోల్ బ్లాక్స్ అదాని, అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్గా సోలార్ పవర్ 7,000 మెగావాట్లు అదానికి, తొందరలోనే అదాని భార్యకి రాజ్యసభ సీట్ ఇస్తానాడట, అదాని భార్యకి, ఎందుకంటే ఆమె మీరుంటే కాపలా ఉంటుందని. మొత్తం దోచిపెడతా ఉన్నాడు. ఎందుకు పెడతా ఉన్నాడు? అమాయకుడు కాదు. అదాని, అమిత్ షా, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కూడా ఒక నెక్సెస్. వీళ్ళు ముగ్గురు బయటకు కనపడని మంచి మిత్రులు. కాబట్టి వాళ్ళ బీజేపీ వాళ్ళ డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ గవర్నమెంట్ నడుపుతూ ఉంటే అన్నిటికీ ఆయన అక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. మరి పాపం పవన్ కళ్యాణ్ అమాయకంగా వాళ్ళ వైపే చూస్తూ ఉన్నాడు, సార్ మాకు రోడ్డు మ్యాప్ చెప్పండి సార్ అంటే. అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని కుర్చీని దించడానికట. జగన్మోహన్ రెడ్డి కుర్చీలో ఉండి వాళ్ళకు సేవ చేస్తూ ఉంటే ఆయన ఎందుకు వాళ్ళు దించుకుంటారు? బాగా వాళ్ళంతా కలిసి భోంచేస్తూ ఉన్నారు.
ఇవాళ నేను చెప్తా ఉన్నా మీరు కూడా అందరూ బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి ఇవాళ ప్రపంచంలో రెండవ కరోనా దశలో అతలాకుతమైన నేపథ్యంలో ప్రపంచంలోనే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ప్రపంచంలోనే ఒక సంవత్సర కాలంలో 49 బిలియన్ డాలర్ల సంపద కూడబెట్టిన ఏకైక వ్యక్తి అదానీ మాత్రమే అలాంటి అదానీని ప్రసన్నం చేసుకోవడానికి మొత్తం దోచిపెడతా ఉన్నాడు రాజకీయంగా కూడా వాళ్ళని తేవడానికి భారీ టికెట్ ఇస్తారంటున్నాడు అంత మంచి జగన్ మోహన్ రెడ్డిని వదులుకొని బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్కి ఎందుకు రోడ్ మ్యాప్ ఇస్తారు కాబట్టి ఏమంటే నేనేం అనుకుంటా ఆల్రెడీ సోమ్ విరాజ్ దానిపైన క్లారిటీ ఇచ్చాడు మాకు ఆల్రెడీ రోడ్ మ్యాప్ ఇచ్చారని కాబట్టి తొందరలోనే శుభవార్త వింటామని అనుకుంటా ఉన్నా బీజేపీకి జనసేనకి తెగదెంపులు జరుగుతుంది రామ్ రామ్ జరుగుతుంది అప్పుడు ఖచ్చితంగా మేము మిగతా సెక్యులర్ పార్టీస్ అంతా కలుస్తాం కలిసి అది ప్రజలు కూడా అదే కోరుకుంటా ఉన్నారు బీజేపీ డైరెక్షన్ కాదు బీజేపీకి కేంద్రంలో వ్యతిరేకంగా రాష్ట్రంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి బీజేపీ ఉంటే బీజేపీ జగన్మోహన్రెడ్డికి ఏం తేడా లేదు అదానికే అన్ని పోతూ ఉంటాయి రాబోయే కాలంలో ఇది ఇలాగే కొనసాగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదానీ ప్రదేశ్గా మారబోతుంది అదానీ కనుసన్న లేక మొత్తం సంపద అంతా పోతుంది మీరు ఆలోచించండి ఒక 1 ఇయర్లో వితిన్ ఏ ఇయర్ 367,000 కోట్ల రూపాయల సంపద పోగైంది అదానీకి అంటే రోజుకు 1,000 కోట్ల రూపాయలు ఆయన సంపాదించుకున్నాడు 1,000 crores ఇన్ వన్ డే 24 గంటల్లో 1,000 crores ఆయనకు వస్తూ ఉంది ఎందుకు అక్కడ అమిత్ షా నరేంద్ర మోడీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా ఆయనకు ఊడిగం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏమంటే వాళ్ళ నెక్సస్ దెబ్బతీయాలంటే వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలి పవన్ కళ్యాణ్కి ఈ విషయాలు తెలుసుకొని ఆయన కూడా తొందరలోనే ఆయన ఎందుకంటే గతంలో కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడాడు ఆ రోజు పాచిపోయిన లడ్డూలు అన్నాడు వాళ్ళు ఈ కాలంలో ఏమీ చేయలేదు కాబట్టి బీజేపీ నుంచి విడిపడతాడు పోరాటంలో కలిసి రావాలని కూడా కోరుతా ఉన్నాను.